This news is sponsored by Hyderabad restaurant Yusuf Guda Basti, Yusuf Guda Hyderabad. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా జూపాడు బంగ్లా గ్రామంలో కలుషిత నీరు త్రాగి 30 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. అలాగే వాంతులు, విరోచనాలు కావడంతో జూపాడు బంగ్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కలుషిత నీరు త్రాగడం వల్లే ఇలా జరిగిందని, ఇకపై కలుషిత నీరు సరఫరా కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మేము జూపాడు బంగ్లా నుండి వచ్చాము. మాకు గత 3 రోజులుగా బంగ్లాలో మొత్తం అంతా విరేచనాలు, వాంతులు, మోషన్స్, కడుపు నొప్పి, పెద్దోళ్ళ నుండి చిన్నపిల్లల వారికి ఇలాగనే అవుతుంది. జూపాడు బంగ్లాలు పెద్ద హాస్పిటల్లో కూడా, ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రిలో కూడా చాలామందికి ఎక్కించారు. కాకపోతే అక్కడ మందులు వసతులు లేక మమ్మల్ని నందికొట్కూరుకు నిన్న రైతుల నుండి ఇక్కడ పంపించారు. ఇక్కడ కూడా కొద్ది వసతులు తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, ఇంకా జూపాడు బంగ్లాలో ఎంతమందికి వస్తుందో తెలియదు. ఇప్పటికే 500 మందికి పైగానే అయినాయి. మరి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళంటే ఎలా కవర్ చేసుకోగలరు? మరి చిన్నపిల్లల పరిస్థితి వస్తే ఎలా? కొంచెం ప్రభుత్వం మీరు త్వరగా స్పందించి మరి మా గ్రామానికి మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ వాంతుల పేరుతో బాధపడుతున్న వాళ్ళు వస్తున్నారు. మామూలుగా ఈ వాంతుల పేరు ఎందుకు వస్తాయంటే, ఏమైనా కలుషితమైన ఆహారం కానీ, వాటర్ కానీ, ఏమైనా పొల్యూషన్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు తమ ఇళ్ళు కానీ, గృహాలు కానీ, పరిసరాలు కానీ పరిశుభ్రంగా పెట్టుకుంటే ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటుంది. మన దగ్గరికి అందరూ వంద రోజులతో వచ్చారు కాబట్టి వాళ్ళకు మెరుగైన చికిత్స కోసం బాటిల్స్ పెట్టడం, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వేయడం, వర్కౌసర్ బట్టి ఇవి ఇస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంకా ఏమైనా సీరియస్ అనిపిస్తే ఇక్కడ నుంచి కర్నూలుకి రెఫర్ చేస్తాం. ప్రస్తుతం అయితే ఉన్న వాళ్ళు పర్వాలేదు, మరి అంత సీరియస్ అయితే ఏం లేదు, కోరుకుంటారు. ఇప్పుడు ఈ నీలపల్లిపేట మరి సిద్ధేశ్వరంపేట నుంచి దాదాపు 30-35 కేసులు డయేరియా వల్ల, అక్యూట్ డయేరియా వల్ల వచ్చారు. సో దాని సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఏందనేది చూస్తున్నాము. ఈ 30 మంది కూడా అవుట్ ఆఫ్ ఏం ప్రాబ్లం లేదు. సో ఇన్షియల్ స్టేజ్ వచ్చారు కాబట్టి వాళ్ళకందరికీ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాము, యాంటీబయాటిక్స్ పెట్టాము, చాలామందిని డిశ్చార్జ్ కూడా చేసాము ఇంతవరకు. సో వాళ్ళకు కావాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాం అన్నమాట. నీళ్ళు వేడి చేసి చల్లార్చుకొని 10 రోజులు ఇమ్మీడియట్గా మీరు ఈ పద్ధతులు పాటించి జాగ్రత్తగా ఉండాలని అందరికీ ఫీల్డ్లో విజిట్ చేసి అందరికి చెప్పాము. సో ఆ వాటర్ సోర్స్ అనేది, ఆ వాటర్ ట్యాంక్ మేము డౌట్ చేస్తున్నాము. ఆ వాటర్ శాంపిల్స్ కూడా తీసాము. వాటర్ శాంపిల్స్ తీసేసి ఆ 4 బాటిల్స్ రీజనల్ ల్యాబ్కు టెస్టింగ్ కోసం పంపిస్తున్నాము. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు అవైటెన్సీ తర్వాత ఈ వాటర్ ట్యాంక్ కూడా స్టాప్ చేసేసాము. వాటర్ స్టాప్ చేసేసి మొత్తం బ్లీచింగ్ పౌడర్తో దాన్ని క్లీన్ చేయించమని చెప్పాము. క్లీన్ చేయించి దాని లోపలంతా సున్నం కొట్టించేసి నీట్గా పెట్టామని ఇప్పుడే ఆర్డర్స్ ఇచ్చి వస్తున్నాను. డాక్టర్ వి రంగారెడ్డి, మెడికల్ ఆఫీసర్, గోపాల్. దిస్ న్యూస్ ఇస్ స్పాన్సర్డ్ బై హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడా బస్తీ, యూసఫ్ గూడా హైదరాబాద్.